మనలో చాలామందికి హర్రర్ మూవీస్ చూడడం అంటే చాలా ఇష్టం. కొంతమంది ఇష్టంతో చూస్తే మరికొంతమంది భయపడుతూనే చూస్తుంటారు. ఈ మూవీస్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్లు సైతం వాటిని చూసి భయపడతారు. అయితే హర్రర్ మూవీస్ మాత్రమే కాదు, కొన్నిసార్లు కామెడీ మూవీస్ చూస్తూ కూడా నిజ జీవితంలో కొంతమంది మరణించారు. ఈ వీడియోలో అలా మూవీస్ చూస్తూ చనిపోయిన టాప్ 9 మూవీస్ ఏంటో చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ద కంజూరింగ్ 2. కంజూరింగ్ 1 లానే కంజూరింగ్ 2 కూడా చాలా భయంకరమైన సినిమా. అరవై ఐదేళ్ల ఒక వ్యక్తి ఈ సినిమా చూస్తున్న సమయంలో గుండె నొప్పిగా ఉంది అని కంప్లైంట్ చేయడంతో అతన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతన్ని పరీక్షించిన డాక్టర్స్ అతన్ని తీసుకొచ్చేటప్పుడే చనిపోయాడని చెప్పారు. ఫర్దర్ ఎగ్జామినేషన్ కోసం వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే ఆ హాస్పిటల్ యాజమాన్యం ఆ బాడీ తమ వద్దకు రాలేదని మీడియాకి చెప్పారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినా ఆ బాడీ దొరకలేదు. అసలు ఏమైందో కూడా ఎవరికీ తెలియదు. అవతార్ 3D విజువల్ ఎఫెక్ట్స్తో మంచి విజయం సాధించిన సినిమా అవతార్. కానీ తైవాన్లో 42 ఏళ్ల వ్యక్తి మూవీ మధ్యలోనే హెల్త్ బాగాలేదని వెళ్ళిపోయాడు. ఎమర్జెన్సీ రూమ్కి చేరేలోపే అతను స్ట్రోక్ రావడంతో స్పృహ కోల్పోయాడు. 11 రోజుల తర్వాత చనిపోయాడు. డాక్టర్లు అతను మూవీ చూస్తూ ఓవర్ ఎగ్జైట్ అవ్వడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి స్ట్రోక్ వచ్చి మరణించాడని చెప్పారు. ఫ్రీక్స్. ఈ సినిమా ఏకంగా కడుపులోని బిడ్డనే చంపేసింది. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచే ఎన్నో కాంట్రవర్సీస్ ఎదుర్కొంటూ ఉంది. ఎందుకంటే లైవ్లీగా నిజంగా జరిగినట్లే ఉండాలని ఈ మూవీలోకి నిజంగా అంగవైకల్యం ఉన్న వ్యక్తుల్ని తీసుకున్నారు. ఇది భయంకరమైన హర్రర్ మూవీ. సినిమా టెస్ట్ స్క్రీనింగ్ చూసిన తర్వాత కడుపులో నొప్పిగా ఉందని ఓ మహిళ హాస్పిటల్కి వెళ్తే కడుపులో బిడ్డ అప్పటికే చనిపోయిందని తెలిసింది. దీంతో కాంట్రవర్సీస్ ఇంకా ఎక్కువయ్యాయి. అప్పట్లో ఈ న్యూస్ బాగా వైరల్ అయింది. ఏలియన్స్. 1979లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ హర్రర్ మూవీ. ఈ సినిమా ఒక స్టూడెంట్ ప్రాణాన్ని తీసేసింది. తన ఫ్రెండ్స్తో పాటు ఈ సినిమాకు వెళ్ళిన ప్రభాకర్ అనే వ్యక్తి సినిమా మధ్యలో రెస్ట్ రూమ్కి వెళ్ళాడు. అక్కడ సడన్గా అరుస్తూ కుప్పకూలి కాసేపటికి చనిపోయాడు. రాజుగారి గది. ఈ సినిమాలో హర్రర్ ఎంత ఉంటుందో కామెడీ కూడా అంతే ఉంటుంది. బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈ సినిమా చూస్తున్న ఒక వ్యక్తి కూర్చున్న సీట్లోనే మరణించాడు. సినిమా మధ్యలో అతను 2 సార్లు థియేటర్ వదిలి వెళ్ళిపోవాలని లేచాడు కూడా. కానీ ఎలాగైనా చూడాలని మళ్ళీ తన సీట్లో కూర్చున్నాడు. చివరికి సినిమా అయిపోయి లైట్లు వెలిగేటప్పటికి చనిపోయాడు. ఎ ఫిష్ కాల్డ్ వాండా. ఈ సినిమా 1988 జులై 15 రిలీజ్ అయింది. నిజానికి ఇది ఒక కామెడీ ఫిలిం. ఒక డానిష్ వ్యక్తి ఈ మూవీ చూస్తూ బాగా నవ్వి నవ్వి హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. ద ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. ఈ సినిమా 2004లో రిలీజ్ అయింది. ఈ సినిమా చూస్తూ ఒకరు కాదు ఇద్దరు మరణించారు. ఫిబ్రవరి 2004లో కన్సాస్లో 56 ఏళ్ల పెగ్గీ స్కాట్ ఈ సినిమా చూస్తూ బాగా ఎమోషనల్ అయ్యి హార్ట్అటాక్తో మరణించారు. 1 నెల తర్వాత జోస్ గరాల్డో అనే బ్రెజీలియన్ ఈ మూవీ చూస్తున్న సమయంలో అతని భార్యకి స్పృహ కోల్పోయి కనిపించాడు. ఇతను కూడా ఈ మూవీలోని ఎమోషనల్ సీన్స్ చూసి తట్టుకోలేక చనిపోయాడు. జాస్. ఈ సినిమా 1975లో విడుదలైంది. 45 ఏళ్ల ఎల్మర్ సి సోమర్ఫీల్డ్ అనే వ్యక్తి ఈ సినిమా స్క్రీనింగ్కి వెళ్ళారు. ఈ సినిమా మొదలైన 45 నిమిషాలకి అతను హార్ట్అటాక్తో కుప్పకూలిపోయాడు. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లేలోపే మరణించాడు. ఈ సినిమాలో భయపెట్టేలా సౌండ్ ట్రాక్స్, బ్లడ్, ఇంకా షార్క్ జాస్ని ఉపయోగించారు. క్వీన్ ఆఫ్ ది డ్యామ్. అలన్ మెంజిస్ మరియు థామస్ మెక్ కెండ్రిక్ ఇద్దరూ స్నేహితులు. వారిద్దరూ కలిసి క్వీన్ ఆఫ్ ది డ్యామ్ మూవీకి వెళ్ళారు. ఇది ఒక వ్యాంపైర్ మూవీ. ఆ మూవీ చూశాక అలన్ మళ్ళీ మళ్ళీ దాదాపు 100 సార్లు ఈ సినిమా చూశాడు.
ఇక అప్పటి నుండి ఆ మూవీలోని వాంపైర్ తానే అని ఊహించుకోవడం ఆ క్యారెక్టర్లా ప్రవర్తించడం మొదలుపెట్టాడు అతని ఫ్రెండ్ థామస్ అది చూసి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావని అన్నాడు తన క్యారెక్టర్కి ఇది అవమానంగా భావించిన అలన్ థామస్ని చనిపోయే వరకు కర్రతో బాది అతని రక్తం తాగి ఏకంగా తన తల సొగాన్ని తినేశాడు ఇది చాలా భయంకరంగా వింతగా ఉంది కదూ కాబట్టి ఎలాంటి మూవీకి వెళ్ళినా కామెడీ హర్రర్ థ్రిల్లర్ యాక్షన్ ఏదైనా సరే థియేటర్కి వెళ్ళి చూసినంతసేపే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తున్నాం అని భావించి చూడండి మూవీలో చూపించేది ఏదైనా కల్పితాలే ఏదీ నిజం కాదు